వైఎస్ఆర్ కాంగ్రెస్ అనగానే ఆటోమేటిక్ గా అవినీతి అది రెండు పార్టీల మధ్యలో ఉండే వ్యత్యాసం ఇంకో పక్క మీరు చూశారు ప్రజల్ని బెదిరిస్తారు ఇంకో పక్క ఇక్కడ వాలంటీర్లు కూడా చెప్తున్నా నేను వాళ్ళకు వ్యతిరేకం కాదు కానీ మీరు కూడా ప్రజలకు సేవ చేయండి నేను ఏం మాట్లాడను నేను కూడా సపోర్ట్ చేస్తా కానీ ప్రజల సమాచారాన్ని సేకరించి సైకోకి ఇస్తే మాత్రం మిమ్మల్ని కూడా వదిలిపెట్టాలని వాలంటీర్ని హెచ్చరిస్తున్నా వాలంటీర్కి ఏం పనయ్యా మీ ఇంట్లో ఎంతమంది ఆడవాళ్ళు ఉంటే వాళ్ళకెందుకు వ్యక్తిగత సమాచారం మీకెందుకు అని అడుగుతున్నా నేను వ్యక్తిగత సమాచారం ప్రతి ఒక్క వ్యక్తి యొక్క హక్కు అది